చాలా మంది యాక్టర్స్ కోరుకునేది కదా ఇది. సో ప్రజెంట్ నాకు వచ్చింది, ఇంకా వేస్తున్నా. అది అంతే ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అంటే పెద్ద కమర్షియల్ సినిమాలో అంత పెద్ద స్టార్ట్ చేయడం, చిన్నప్పుడు నువ్వు వ్యాఖ్యలు చెప్పాలంటే అది ఒక రకంగా ఉంటుంది. అది ఎప్పటి నుంచో సార్ నాకు చెప్తూనే ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఆహా ఈ సినిమా నా వాయిస్ చెప్పాలి దీనికి నేను ప్రిపేర్తోనే ఉన్నాను చేసేసా. రాయలసీమ స్లాంగ్ దగ్గరకు వచ్చేసరికి జేపీ గారు ఉన్నారు కదా, గాడ్సప్పటికి ఆడిషన్కి వెళ్ళినప్పుడు నాకు అది యూజ్ అయింది. జేపీ గారిని గుర్తు చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసేసుకొని ఆ స్లాంగ్ ప్రాక్టీస్ చేశాను అనమాట. ఈ కథ మొదలైందే సూర్యుడు మొట్టమొదటి ఉదయించే దేశంలో, అంటే జపాన్లో. ఇది జపాన్ వాళ్ళు పెళ్ళే. ఇంకొక చెప్తాను, అదేంటంటే సినిమా సెకండ్ హాఫ్లో వస్తుంది అనమాట. ఆల్రెడీ బాగా కొట్టిన తర్వాత దాక్షం దగ్గర వచ్చిన తర్వాత పుష్ప గురించి కొంచెం ఉంటాయి అక్కడ. పగ తీసుకోవాలని మనసులో ఉన్న లేని స్థితిలో జాలెడ్ ఉండిపోయినాడు. ప్రతీకారంతో తగిలిపోతున్న దాక్షాయిని నిస్సాయంగా మిగిలిపోయింది. ఇంకా పుష్పకి తిరగలేదు, ఇంకెవరు టచ్ చేయలేరు అనటానికి ఒక్కడొచ్చినాడు. కథ మొత్తం మారిపోయినది.